ఇప్పుడు వెంకి గారు కూడా చేస్తారు కదా, సో జీవన్ గారు ఒక ప్రాంక్ కాల్ చేయబోతున్నారు ఇప్పుడు. నెక్స్ట్ మూవీ కూడా, సో నవీన్ గారు నెక్స్ట్ చేసే మూవీ కూడా జీరో బడ్జెట్ తో చేస్తున్న మూవీ అని ఒక ప్రాంక్ కాల్ చేయాలి వెంకి గారికి. అసలు ఎత్తాలగా ఎందుకు అని అంటే నా దాంట్లో చేసినా కూడా నేను తెలుసు ఆల్రెడీ. నంబర్ కావాలి తెలియకపోతే ఆశ్చర్యపడాలి. తెలుసు కదా జీవనే మాట్లాడతాం తెలుసు, కానీ నెక్స్ట్ మూవీ కూడా తీస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ జీరో బడ్జెట్ లో మళ్ళా బాబు గ్రోస్ అని చెప్పేసాను. అట్లా మనల్ని మొత్తం పైసలు లేకుండా చేసినట్టున్నాడు కదా స్పీకర్ అని అక్కడ పెట్టుకో. హన్మకొండ. సరే మన శరపంజరం సినిమా జీరో బడ్జెట్ చేశాం కదా డాడీ, ఇంకొక సినిమా కూడా జీరో బడ్జెట్ గా అడుగుతున్నారు, చేద్దామా? చేద్దాం డాడీ. ఒక్కటి డాడీ, వస్తే పైసలు రావాలా లేకపోతే పేరు రావాలా? ఈ రెండే చెప్పు. అంటే మనం ఇప్పుడు జీరో బడ్జెట్ కానీ వెళ్ళి డాడీ గుర్తు పెట్టుకో, ఇప్పుడు నువ్వు ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలు కోరిస్తే ఈ రోజు ఈ స్థాయికి వచ్చినావు. నువ్వు సున్నాగా చేస్తే నీకు అది పర్ఫెక్ట్ గా అక్కడ అది ఎట్లా అంటే సినిమాకు ప్రాణం పోసే క్యారెక్టర్ అయితేనే చేద్దాం డాడీ. సూపర్ సూపర్ డాడీ. యాక్చువల్లీ 6 టీవీలో ఉన్నా. సో వెంకీ డాడీకి కాల్ చేయి చెప్పి ఇంకో సినిమా జీరో బడ్జెట్ ఉంది చేస్తాడా అడుగు అని చెప్పేసాను అని అంటే ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసాను అన్న. ఎందుకంటే మనం ఏంటో మనకు తెలుసు కదా. అవునవును, మనం కష్టపడి వచ్చినాము నిజంగా, ఎటువంటి ఏది లేకుండా మనకు కష్ట విలువ తెలుసు. అంటే పైసలు ఉంటేనే మనకు పరమార్థం కాదు, మనకేంటి ఫస్ట్ కళ కోసం బతకాలి, పేరు కోసం బతుకుతున్నాం డాడీ, పేరు రావాలి. 10 మంది మంచి ఆర్టిస్ట్ అని అనుకోవాలంతే. ఎస్ థ్యాంక్ యూ మామా. మామా థ్యాంక్ యూ, ఎందుకంటే నేను నువ్వు తిడుతూ కావచ్చు అనుకున్నా. ఈ పేరు చెప్పలే అక్కడ అందుకే. మన ప్రేక్షకులు అందరు చెప్పేది ఏంటంటే నువ్వు జీరో బడ్జెట్ సినిమా కోసం ఎంత కష్టపడ్డావో నువ్వు తెలుసు. ఈవెన్ మా ఫుడ్ కూడా మేమే తెచ్చుకునేది, అక్కడ ఎవరన్నా స్పాన్సర్ ఇస్తే చేసేది, మా అసిస్టెంట్లు కానీ ఏది కానీ ఏది లేకుండా మీ అందరం వచ్చినట్టే. కేవలం నీ మీద నమ్మకం, నీకున్న టాలెంట్ అండ్ నువ్వు ఆ సినిమాను ఎలా తీసుకెళ్తావు అన్నది మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు కాబట్టి మీ అందరం కూడా స్వచ్ఛందంగా, నేను కానీ రాజమౌళి కానీ ఆనంద్ భారతి కానీ భాషన్న కానీ ఈవెన్ గణపతి రెడ్డి సార్ గారు కానీ మల్లికన్న కానీ మీ అందరం మీకు సపోర్ట్ చేసామంటే కేవలం నీ టాలెంట్ డాలి. నిజంగా ఈ సినిమాతో చాలా పెద్ద సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ మన కథ ఎంత గొప్పదో మన స్నేహం కూడా అంతకంటే వంద పాలు గొప్ప మామ, అందుకే మనం కలిసిన అందరం. అవునవును, నిజంగా ఈ విషయంలో మన ఫ్రెండ్షిప్ చాలా గొప్పది, ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో నీకేంటి నాకేంటి అని చూసుకున్నారు కానీ ఎవరు కూడా ఆ రోజు నుంచి ఈవెన్ ఎందుకు మన జీవన్ గారు అప్పుడు డైట్ లో ఉండే వాడి గుడ్లు కూడా వాడే తెచ్చుకున్నా. హలో గుడ్ ఒకటే కాదు నా టాబ్లెట్ నేనే తెచ్చుకున్నా. నిజంగా ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక పెద్ద మనిషి నువ్వు మాట్లాడొకసారి. వాయుపుత్రు తమ్మి అన్నా మితికి తో పైసలు తప్పకుండా అన్న, కాకపోతే బైక్ మరి ఇంటి దాకా తోసుకుంటూ రావాలి. చూపిస్తావు నా చేత కూడా పెద్ద కూడా అది లేకుండా సినిమాల క్యారెక్టర్ అలాంటిది అన్న. ఏం చేద్దాం రాజేంద్ర డైరెక్టర్ గారు అన్నా వడ్డీ రేటు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా సినిమా హిట్ అంతా. మల్లికన్న నీకు గణపతి రెడ్డి సార్కి మెయిన్ గా అంటే మనోడు నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తున్నాను, నిజంగా మీరు ఆ కష్టకాలంలో ఉన్న సినిమాని గణపతి రెడ్డి సార్ గానీ మీరు గానీ దగ్గరుండి ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన ఇప్పుడు మన టీవీ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు, ఎందుకంటే ఈ లో బడ్జెట్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి ప్రమోషన్ చేయని ఛానల్ చాలా ఉన్నాయి నాకు తెలుసు, 23 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి. కానీ స్వచ్ఛందంగా మన కాన్సెప్ట్ నచ్చి స్పెషల్ గా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినట్టు నిజంగా 6 టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ 6 టీవీ. ఒక్క నిమిషం వెంకీ గారు. నమస్కారం అండి. నమస్కారం యాంకర్ అర్చన అండి. అర్చన గారు హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం.
సూపర్. అసలు మీరు నెక్స్ట్ మూవీ కూడా చేద్దాము అని ఒక ఫ్రెండ్షిప్ బాండ్ పెట్టుకొని. అంటే మనకు డబ్బు కష్టపడితే ఎక్కడైనా వస్తుంది మేడం, కానీ పేరు అనేది చాలా కష్టం. ఒక చెడ్డ పేరు రావడానికి 2 సెకండ్లు చాలు, అదే మంచి పేరు కోసం కొన్ని సంవత్సరాలు వేచి ఉండాలి. ఈ మూవీతో ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది అని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి వెంకయ్య గారు. థ్యాంక్ యూ.